మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రాత్రిపూట స్క్రాప్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పట్టుకున్నారు జైపూర్ పోలీసులు. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి మొత్తం స్వాధీనపరుచుకున్న 10 టన్నుల ఇనుము విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ దొంగతనం కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న శ్రీరాంపూర్ సీఐ టి సంజీవ, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ రాజశేఖర్, సుబ్బారావు, శ్రీరాంపూర్ కానిస్టేబుల్ శ్రీనివాస్, జయచంద్రలను అభినందించారు. 10 టన్స్ వాళ్ళు తయారీ మెటీరియల్ 10 టన్స్ ఐరన్ పని చేస్తున్నారు. దగ్గర దగ్గర 4 లాక్స్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఇమీడియట్ గా ఈ జైపూర్ ఎస్ఐ ఆధ్వర్యంలో సిఐ జైపూర్ ఎస్ఐ తర్వాత సిఐ జైపూర్ శ్రీరాంపూర్ ఒక టీం ఫామ్ చేసి ఇమీడియట్గా మనది దొంగతనమైన 3-4 డేస్లోనే ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే తర్వాత ఎంత ప్రాపర్టీ అంతా కూడా రికవర్ అయింది జరిగింది. వీళ్ళు మొత్తం గ్యాంగ్ ఒక 6 అయితే ఇప్పుడు మనకి 4 దొరికారు. మూటం తిరుపతి, మూటం సమ్మక్క, మూటం శ్రీనివాస్, మిగియాల కమలక్క. వీళ్ళు 4 అరెస్ట్ చేసి వీళ్ళని ఇంటరాక్ట్ చేస్తే వీళ్ళు ఇద్దరికి బాణాల ప్రసాద్ అండ్ మల్లయ్య శ్రీనివాస్ గంగయ్య వీళ్ళకి అమ్మినట్టు వీళ్ళు తాండవ అయ్యి తెలియక వీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్టీ అంతా రికవర్ చేసాం. అయితే వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. ఈ మధ్య కొద్దిగా ఈ లాక్డౌన్ పీరియడ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఈ లాక్డౌన్ డ్యూటీలు చేస్తుంటే కొద్దిగా వీళ్ళు దీన్ని ఆసరాగా చేసుకొని ఈ సింగరేణి ఏరియాలో కానీ